అనంతపురం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎస్సీ బాయ్స్ హాస్టల్ మరియు గర్ల్స్ హాస్టల్ నందు మదర్ తెరసా అవుట్ సోర్సింగ్ వంట ఉద్యోగులకు 30 నెలల నుండి జీతాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాల నుండి అందని జీతాలు కుటుంబ పోషణ కోసం అప్పుల పాలయ్యామని తెలిపిన కార్మికులు మీడియాతో వారు మాట్లాడుతూ ఉమ్మడి అనంత జిల్లాలో 44 మంది కార్మికులు 10,000 వేతనంతో పనిచేస్తున్నామని 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదని ఏ అధికారులు వారిని పట్టించుకోలేదని అదిగో ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అంటూ సంబంధిత అధికారులు కాలం గడుపుతున్నారని 3 సంవత్సరాల నుంచి కుటుంబ పోషణ భారమైందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జీతాలు మంజూరు చేయాలని వంట కార్మికులు ముత్యాలప్ప మల్లికార్జున ఆదిలక్ష్మి రామలక్ష్మి మీడియాకు తెలిపారు. సార్ నమస్తే సార్, మాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సార్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాలేజ్ హాస్టల్స్ నందు గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ నందు 44 మంది పనిచేస్తున్నాం సార్. గత 2019 సంవత్సరం డిసెంబర్ నుంచి మదర్ తెరసా అవుట్ సోర్సింగ్ కింద ఇక్కడ నియమితులైనాము. డిసెంబర్ 2019 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 30 నెలలు అవుతాం సార్. జీతాలు రాయలేక కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి అధికారులు పై అధికారులు మా మీద దయ ఉంచి మాకు 30 నెలల జీతాలు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. మా కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉంది. పిల్లలు చదువుకోవాలన్నా ఇబ్బందిగా పడుతూ ఉన్నాము. పిల్లలకు పెన్ను పేపర్ కొనియాలన్నా ఇబ్బంది పడుతున్నాం సార్. దయచేసి మాకు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 44 మంది వర్కర్లకు అత్యంత త్వరగా జీతాలు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. నా పేరు ఆదిలక్ష్మి సార్, కళ్యాణదుర్గం మండలంలో పనిచేస్తున్నాను నేను. ఆడపిల్లల హాస్టల్లోనా 3 ఏళ్ళు సార్, మాకు జీతాలు రాలేదు. మేము చాలా కష్టాల్లో ఉన్నాము. అడుక్కొని తినే పరిస్థితి వచ్చింది సార్. మేము చాలా బాధపడుతున్నాం సార్. దయచేసి మాకు జాలి చూపించి మాకు జీతాలు వచ్చేటట్లు చేయండి సార్. మా పిల్లలకి అసలు బట్టలు ఇప్పించే పరిస్థితుల్లో లేము, అన్నం పెట్టే పరిస్థితుల్లో లేము సార్. 3 ఏళ్ళ నుంచి ఊరికనే చేసేది, హాస్టల్లో ఇంటికి పోయేదే సార్. చాలా కష్టాల్లో ఉన్నాం సార్. మీరు దయచేసి మాకు పై అధికారులకు తెలియజేసినా మాకు ఏమి వాళ్ళు ఏమి మాకు స్పందించడం లేదు, పట్టించుకోలేదు. మీరు ఫోన్ ఫస్ట్ అవతలకి అంటుంటారు సార్ వాళ్ళు అధికారులు. మాకు దయచేసి మాకు జీతాలు వచ్చేటట్లు చేయండి సార్. మేము 44 మంది పనిచేస్తున్నాము జిల్లా వ్యాప్తంగా. దయచేసి కరుణించి మాకు జీతాలు వచ్చేటట్లు ఒకటి చేయండి సార్. మీకు పుణ్యం వస్తుంది సార్. చాలా